Hi, hello friends. Please subscribe my channel and click on the bell icon for all notifications. Enter symbol ni kottande. Hi, hello friends. Welcome to my channel All Rounder Harinath. So ee roju manam oka manchi telugu movie gurinchi review telusukundam. So inkenduku alasyam, let's start today our talk. सो ఆస్కార్ అవార్డ్ గోస్ టు ఈ మూవీ గురించి ఈ రోజు క్లియర్ కట్ తెలుగు రివ్యూ నేను ఇవ్వబోతున్నాను. సో అంతకు ముందు మీకు ఒక మాట చెప్పాలండి, చాలా వరకు మనకు మలయాళం మూవీస్ లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటాయండి. అంటే లైక్ తెలుగులో కాన్సెప్ట్ తో పాటు కమర్షియల్ ఎక్కువ ఉంటాయి, బట్ మలయాళంలో ఎక్కువ కాన్సెప్ట్ మీదే వాళ్ళు బేస్ చేసుకుని మంచి మూవీస్ తీస్తూ ఉంటారు. సో వాటిని నేను మలయాళం లాంగ్వేజ్ లో చూసినప్పుడు అసలు నాకు అంత అర్థం అవ్వకపోయినా సబ్ టైటిల్ తో చూసినా ఎక్కడో కొద్దిగా మనకు అసంతృప్తి ఉంటుంది. సో ఆ అసంతృప్తి మనకు లేకుండా మనకు ఆ మలయాళం మూవీస్ ని తెలుగులో డబ్ చేసి క్లియర్ కట్ గా మనకు అందిస్తున్న ఒకే ఒక యాప్ ఆహా అండి, ఒక మంచి తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్. అందుకే నేను 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను, మెయిన్ రీజన్ ఇదే. సో మలయాళం మూవీస్ అయితే నేను కొన్ని మంచి తెలుగు చిత్రాలను వాళ్ళ ఆహాలో అప్లోడ్ చేస్తున్నారు, నేను చూస్తూనే ఉన్నాను. సో అందుకే దీని గురించి రివ్యూ నేను ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ సినిమాని ఎవరు మిస్ చేయకూడదని. సో టైటిల్ చూడగానే ముందు ఎందరూ ఏం ఆలోచిస్తారంటే ఆస్కార్ అవార్డు అయ్యో ఏ బోర్ అనుకుంటారు, బట్ దీని గురించి నేను ఇవ్వస్తున్నాను. చాలా మంచి మూవీ అండి. ఫస్ట్ థింగ్, సినిమాను సినిమాలో కష్టపడి సినిమా తీయడానికి ఒక దర్శకుడు ఎలా ప్రయత్నిస్తున్నాడు, సో ఆ దర్శకుడు పడిన కష్టాలు ఏంటి, సాదా సీదా లైఫ్లో బ్రతికి ఒక నార్మల్ కుర్రోడు ఆస్కార్ అవార్డు తన మూవీని తీసుకోవడానికి మధ్యలో ఎన్ని ఆటుపోట్లు తట్టుకున్నాడు అన్నది ఈ మూవీ. సో నిజంగా చెప్తున్నాను, సినీ ప్రియులకి సినిమాలో ఏదో సాధించాలన్న యువకులకు మాత్రం ఈ సినిమా 100% సంతృప్తినిస్తుంది. ఎందుకంటే వాళ్ళను తెరపైన వాళ్ళు చూసుకున్నట్టు అనిపిస్తుంది ఈ సినిమా చూసినంతసేపు. రిమైనింగ్ ఎవరైనా కమర్షియల్ అంటే ఫైట్స్ డ్యాన్స్ అని ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఈ మూవీని స్కిప్ చేసేయండి, నాట్ ఎన్ ఇష్యూ. బట్ కథను కథలా చూసుకునే ప్రేక్షకుడు మాత్రం ఈ సినిమా చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది 100%. సో స్టార్ట్ చేయగానే ఓపెన్ సీనే మనకు ఒక థియేటర్లో మ్యూజిక్ సౌండ్ ఆ డైలాగ్స్ వింటూ వింటూ హీరో పుడతాడు. సో ఆయన ఎప్పుడు ఏడ్చినని వాళ్ళమ్మ టీవీ పెడితేనే ఆయన ఏడుపు అనేది ఆపేస్తాడు. అంటే నీకు డైరెక్షన్ డైరెక్టర్ ఇక్కడే అండి తన తన మెయిన్ టాలెంట్ అనేది బయటపడేది. సో కథను కథలాగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి సీన్ను తను అంటే హీరో ఎంత తను అంటే సినిమా అనే పిచ్చి తనకి ఏ విధంగా ఉంది బర్త్ నుంచి అనేది చూపించడానికి మొదటి నుంచి అలా తీసుకుంటూ వస్తాడు. అతను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వస్తాడు. సో అక్కడి నుంచి కట్ చేస్తే తను ఒక స్క్రిప్ట్తో తన స్నేహితుడితో ఒక రూమ్లో ఉండి ప్రయత్నాలు సాగిస్తూ ఉండగా తనకు ఎక్కడి నుంచి కూడా ఏ ప్రొడ్యూసర్డు ముందుకు రావడంతో తన కథను తనే తీసుకోవాలని చెప్పి ఒక కాన్సెప్ట్తో తన దగ్గర ఉన్న ఆస్తులు అమ్మేసుకుని తను ముందుకు ప్రయత్నం చేస్తాడు. ఇక్కడే డైరెక్టరు గ్రేట్నెస్ అనేది బయటపడుతుందండి. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉండే వ్యక్తి తన దగ్గర ఉన్న ఆస్తులు అమ్మితే ఎలా ఉంటుంది, నిజంగా ఒక ఎమోషనల్. సో అదే అండి మెయిన్ కథలో కీలకం అనేది చెప్తారు. అతను తీసే సినిమా కూడా రియలిస్టిక్, అంటే తను చిన్నప్పుడు చూసిన ఒక పర్సన్ ఆయన ఫేస్ చేసిన ఇష్యూస్ సేమ్ అదే కళ్ళకు కట్టినట్టు చూపించాలని తను అనుకుని ఆ సినిమా తీయడానికి ముందుకు బయలుదేరుతారు. సో చాలా సీన్స్ చాలా వరకు చాలా డ్రమ్స్టిక్ అండ్ రియలిస్టిక్ అండ్ ఎమోషనల్గా ఉంటాయండి సీన్స్ అన్నీ మాత్రం. ఒక సీన్లో అతని దగ్గర డబ్బులు లేనప్పుడు తను గోల్డ్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మ సిస్టర్కి ఇస్తారు, అది చూసి వాళ్ళు ఈ టైంలో డబ్బులు లేనప్పుడు ఎందుకు తీసుకొచ్చావు నాన్న అంటే అప్పుడు తను చెప్తాడు హీరో ఒక సీను, అమ్మ ఇవి బంగారం టీ కాదు బంగారం పూత వేసినవి, మీరు ఇవి పెట్టుకొని కొన్ని రోజుల వరకు మీ బంగారం నాకు ఇస్తే నేను అది తాకట్టు పెట్టి సినిమా తీస్తాను అమ్మా అంటాడు. ఆ సీన్ మాత్రం నిజంగా గూస్ బంప్స్, అంటే లైక్ కొద్ది ఎమోషనల్గా టచ్ అయిన వాళ్ళ హార్ట్ నుంచి ఖచ్చితంగా డెఫినెట్గా కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయండి. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని లాస్ట్ ఫైనలైజ్గా తను ఒక సినిమా తీస్తాడు. సో అంత బాగుంది, కథ కూడా కంప్లీట్ అయిపోయింది, సినిమా కూడా తీసేశాడు అనుకునే టైంకి ఇంకా ఎలాగో తెలిసింది కదా ప్రతి సినిమాలో ఉండే కష్టాలే మనకు బయటపడి, అంటే ఆ సినిమా ముందుకు పోవడానికి ఇంకా రాదనమాట. సో డబ్బులు ఏమైపోయింది సినిమా అయితే తీశాడు కానీ ఎట్లా అనుకునే టైంలో కట్ చేస్తే అక్కడి నుంచి ఆ సినిమా సడన్గా మెయిన్ ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నాడో తను ఫోన్ చేస్తాడు, డైరెక్టర్ గారు మీరు ఒకసారి మా ఇంటికి రండి, అక్కడి నుంచి సినిమా టర్న్ అవుతుంది. ఆ హీరోకి నేషనల్ అవార్డు రావడం, అక్కడి నుంచి సినిమా మంచి పేరు రావడం, మంచి ముందుకు సాగడము. సో అలా ఆయనకు బయ్యర్స్ రావడం, సినిమాను బాగా థియేటర్లో రిలీజ్ చేయడం, మనీ రావడం, కష్టాలన్నీ అయిపోవడం, మొత్తం డబ్బులు లోన్లు అన్నీ కట్ చేసుకోవడం, అంత హ్యాపీగా మళ్ళా సూపర్ సినిమా చూసిన వాళ్ళంతా సినిమా ఎండ్ అయిపోయింది ఏమో అని నేను కూడా లైక్ స్క్రోలింగ్ చూశాను, కానీ ఇంకా హాఫ్ ఆఫ్ ది సినిమా అయిపోయింది. అసలు ఇంకేంటి, కష్టము చూపించాడు సంతోషాన్ని చూపించాడు, ఇంకా సినిమా ఏముంటుంది అని అనుకునే టైంలోనే అక్కడే ట్విస్ట్ అండి. సో ఆ మూవీ ఆస్కార్కు సెలెక్ట్ అవుతుంది.
సో మనం ఇండియన్స్ ఆల్రెడీ స్లమ్ డాగ్ మిలియనేర్ అనే మూవీ ఆస్కార్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆస్కార్ తీసుకున్నప్పుడు అంటే లైక్ అందులో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గారు తీసుకున్నప్పుడు నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. కానీ ఒక మూవీ ఆస్కార్కి వెళ్తే అసలు ఇండియన్ మూవీ ఆస్కార్కి వెళ్ళినప్పుడు అసలు ఇండియన్ మూవీ ఆస్కార్లో వాళ్ళు అక్కడ ప్రదర్శించి అక్కడ మనం విజేతనిగా నిలవాలంటే ఏమేం చెయ్యాలి, అసలు ఎంత కష్టపడాలి అనేదే అసలు ఈ సినిమాలో చూపిస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి. ఫస్ట్ డైరెక్టర్ పోయి ఆల్రెడీ సినిమా ఎవరైతే ఆస్కార్కి మన ఇండియన్ మూవీస్ నుంచి వెళ్ళాయో వాళ్ళని కలుస్తారు, వాళ్ళు చెప్పిన కొన్ని ఫాలో అవుతారు. సో దానికంటూ మనం అమెరికాలో ఇంత అమౌంట్ పే చేసి అక్కడ ఏజెన్సీతో, సో అక్కడ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, అక్కడ ఆడియన్స్ చూపించాలి, అక్కడ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి, సో దెన్ దాని ఓటింగ్స్ సిస్టమ్స్ ఇవన్నీ అసలు ప్రాసెస్ ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే డైరెక్టర్ ఆసమ్ అండి. సో మీరు డెఫినెట్గా ఈ సినిమాని అయితే నేను కంపల్సరీ అందరికీ నేను చెప్తున్నప్పుడు మీరు డెఫినెట్గా ఒకసారి ఆహాలో వెళ్ళి ఈ మూవీ చూడండి. బట్ కమర్షియల్గా అయితే ఉండదు, డ్రామా ఎమోషన్స్ ఇవైతే ఎక్కువ ఉంటాయి, సో హార్ట్ టచింగ్ డైలాగ్స్ ఉంటాయి. సో ఫైనల్గా ఆయన ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక అక్కడ ఒక పర్సన్ పరిచయం అవ్వడం, ఆయన తనతో కనెక్ట్ అవ్వడము, సో ఫైనల్గా అక్కడ ఒక సీన్ మాత్రం హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. రెండు రోజులు అంత మనీ పే చేసి ఆస్కార్ అవార్డుకి వెళ్తున్న ఒక డైరెక్టరు అక్కడ రెండు రోజులు ఫుడ్ లేకుండా ఉండడం అనేది, ఫుడ్ లేకోకుండా తను ఉండి చివరికి ఆకలి వేస్తుంది అన్నం పెడతారని తను అడగడం, అసలు నిజంగా కొన్ని ఎమోషన్స్ చాలా హ్యాపీ అంటే లైక్ హ్యాపీని చూపించాడు, శాడ్ని చూపించాడండి డైరెక్టరు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. బట్ లాస్ట్కి ఆస్కార్ వచ్చిందా లేదా, అసలు కథను మళ్ళీ ఎలా ట్విస్ట్ ఇచ్చాడు అనేది డైరెక్టర్ ఫైనల్గా మీకు తెలుస్తుంది. బట్ నిజంగా చెప్తున్నాను నా లాస్ట్ ఏంటంటే లాస్ట్ వర్డ్స్ ఏంటంటే ఈ మూవీ గురించి, సో ద బెస్ట్ మూవీ అండి. సినిమా మీద ఎవరికైతే ప్యాషన్ ఉందో, సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం ఈ మూవీస్ 100% చూడడం నేను రికమెండ్ చేస్తున్నాను. బట్ ఎవరైతే రిమైనింగ్ పీపుల్ ఉన్నారో, కమర్షియల్ మూవీస్ చూసే వాళ్ళైతే డోంట్ సీ ద మూవీ. బట్ నార్మల్ ఆడియన్స్లో కూడా కథను కథలా చూసే వాళ్ళు ఉంటారు, డెఫినెట్గా ఈ మూవీని చూడండి, ఆహాలో చూడండి. ఆహా వాళ్ళు ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, ఇంకా మంచి మంచి రివ్యూస్ నేను ఇస్తాను. సో ప్లీజ్ అందరికీ మళ్ళీ చెప్పేది, సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ ఎందుకు క్లిక్ చేయాలంటే నేను ఏ పోస్ట్ పెట్టినా కానీ ఏ వీడియో పెట్టినా కానీ మీకు డెఫినెట్గా ఫస్ట్ రీచ్ అయ్యేది మీరు ఆల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేస్తేనే. సో తప్పకుండా అది క్లిక్ చేయండి అండ్ డోంట్ మిస్ దిస్ మూవీ. డెఫినెట్గా మీరు ఈ రివ్యూ నచ్చితే మీరు వెళ్ళి ఒకసారి చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు ఎవ్రీడే వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.